ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ప్రస్తుత పరిస్థితులను బట్టి మనకు ఇప్పుడు కావాల్సింది నెమ్మది కావాలి, సుఖము కావాలి, క్షేమము కావాలి. ఎక్కడ చూసినా కరోనాతో అనేక మంది మరణిస్తూ ఉన్నారు, కానీ మనము క్షేమంగా ఉన్నాము కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి. అయితే మనము సుఖముగా బ్రతకాలి అంటే ఎప్పుడు మనం చెప్పుకునే వాక్యము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని మనము చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఎవరి కొరకైనా మనం ప్రార్థన చేయాలి అంటే మనకు ముందుగా కావాల్సింది కోపం లేకుండా ఉండాలి, సంశయము లేకుండా ఉండాలి, అలాగే పవిత్రమైన చేతులెత్తి ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడే మన ప్రార్థన ఆయనకు అంగీకార యోగ్యముగా ఉంటుంది, అప్పుడు మనము సుఖముగా నెమ్మదిగా ఉంటాం. అయితే మనలో కోపము ఎప్పుడు లేకుండా ఉంటది అంటే మనము ప్రేమ కలిగిన వారమే ఉన్నప్పుడు మనలో కోపం అనేది ఉండదు. ఇంకొకటి, సంశయము ఎప్పుడు ఉండదంటే ఆయన ఖచ్చితంగా నేను ఏది అడిగితే ఆయన చెయ్యగలడు అనే నమ్మకము, విశ్వాసం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనలో సంశయము అనేది ఉండదు. ఇంకా మరి ఒకటి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అంటున్నారు. అయితే పవిత్రమైన చేతులు మనలో ఎప్పుడు ఉంటాయంటే మనలో ఏ పాపము, ఏ దోషము, కల్మషము లేని వారంగా ఉంటామో అప్పుడు మన చేతులు పవిత్రమైన చేతులుగా ఉంటాయి. అయితే ఇవన్నీ మనకు రావాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఆయన మాట ముందుగా వినాలి, ఆలకించాలి. ఆలకించి ఆయన్ను సేవించిన ఎడల అప్పుడు మన దినములు క్షేమముగాను మన సంవత్సరములు సుఖముగాను మనము వెళ్ళబుచ్చుతాము. యిర్మీయా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది కదా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై ఉంటారు, మీకు క్షేమము కలుగునట్లు నేను ఏ మార్గాన్నైతే మీకు ఆజ్ఞాపించానో ఆ మార్గము అంతటి అందు మీరు నడుచుకోనండి, అప్పుడు మీకు క్షేమము కలుగుతుంది. అంతటి అందు మనము నడిచేవారంగా ఉంటున్నామా, లేదా మనకి అనుకూలమైన దాని అందు నేను నమ్మకంగా ఉంటున్నాను, ఇది సరిపోతుంది ఈ జీవితానికి అనుకుంటూ వెళ్ళిపోతున్నామేమో? కాదు కాదు, దేవుడు అంటున్నాడు నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మార్గమందు మీరు నమ్మకంగా నడవండి, నేను మీకు క్షేమాన్ని విస్తరింపజేస్తాను. అలాగే మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకొని మీ దుష్క్రియలన్నిటినీ నాకు కనబడకుండా వాటిని మీరు తొలగించుకోండి. కనబడకుండా తొలగించుకోనండి అంటే అర్థం ఏంటంటే మనుషులకు కనబడకుండా మనము దాయగలము, గాని హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనం ఎక్కడున్నా ఆయన మనల్ని, మన హృదయాన్ని పరిశీలించగలడు, మనల్ని చూడగలడు. ఆయనకు మనము దాగి ఉండలేము గనుక నాకు కనబడకుండా మీరు వాటిని తొలగించుకోనండి అని ఆయన చెబుతూ ఉన్నాడంటే దానికి అర్థము ఆ పాపము ఏదైతే ఉందో అది నువ్వు దాచుకోవద్దు, గాని నా సన్నిధిలో నా కాళ్ళ యొద్ద దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నేను నిన్ను కనికరించి నీకు క్షేమాన్ని విస్తరింపజేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేసి మీరు నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవించేటట్టుగా నేను చేస్తాను. మీరు ఎప్పుడైతే తిన్నగా, నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల నేను నీకు క్షేమాన్ని ఇస్తాను, నీ దినములను క్షేమముగాను నీ సంవత్సరములను సుఖముగాను నువ్వు వెళ్ళబుచ్చే విధంగా ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నేను నెరవేరుస్తాను అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన. మహోన్నతుడ, మహాగండ సర్వోన్నతుడ, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధికి రావడానికి, నీ మాటను వినడానికి దేవా, నాయన నీవు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి నాయన నీవు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు దేవా. నాయన మా జీవితాల్లో నాయన నీ మాట విని తండ్రి అంగీకరించి క్షేమము పొందుకునే వారంగా మా జీవితాల్లో పాపమును, దుష్క్రియలు నాయన నీకు కనబడకుండా తండ్రి ప్రభువా నాయన మా యొద్ద నుండి తొలగించుకోవడానికి సహాయము చేయండి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నాయన మా పాపదోషములన్నింటినీ తండ్రి ప్రభువా నీ సన్నిధిలో నాయన కప్పుకునే వారంగా కాకుండా అయ్యో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకోవడానికి సహాయము చేయండి దేవా. మీరు ఆజ్ఞాపించిన ప్రతి మార్గంలో తండ్రి ప్రభువా నాయన మేము నడుచుకోవడానికి సహాయము చేయండి. సన్మార్గంను తండ్రి ప్రభువా నాయన అయ్యా విడవక నాయన ఆ మార్గంలో నడిచే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను స్వామి. మా దేవుని
క్షేమంగాను మా సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చడానికి నీవు ఏవేవైతే ఆజ్ఞాపించావో వాటన్నిటి ప్రకారం నడుచుకొని ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవడానికి నాయన మాకు మీ సహాయం అనుగ్రహించి నడిపింపజేయమని వెంటనే మా అందరికీ నాయన ఫలవర్తముగా మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఈ మాట మలుచుకోవడానికి నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేసి నడిపించమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.